అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఎంతో సింపుల్గా చేసుకునే మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇలా పెరుగుని బీటర్తో కానీ కవ్వంతో కానీ మజ్జిగలాగా చేసుకోవాలండి తర్వాత మనకి కావాల్సిన వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు తాలింపుకి ఒక చిన్న కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ నూనె వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు బారుగా కట్ చేసిన రెండు లేదా మూడు పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసిన ఒక చిన్న టమాటా ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మజ్జిగ పోసి ఒక నిమిషం తిప్పాలండి స్టవ్ ఆఫ్ చేయకపోతే మజ్జిగ విరిగిపోతాయండి స్టవ్ ఆఫ్ చేయంగానే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొంచెం వేడి తగ్గిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్గా మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి